నమస్కారం. జిసిఎస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరగడిచెర్ల గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కొండవీడు ఏండి హాస్పిటల్ నందు లైవ్ సర్జికల్ వర్క్షాప్. ఎన్ఈసి కళాశాల నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. కేర్ పబ్లిక్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు. రాష్ట్రంలో చేసిన అవినీతిపై సిబిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుందనే కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పరగడిచెర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్లనే అక్కడి కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచిందన్నారు. నరసరావుపేటలో ఎవరు పోటీ చేసినా పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 25 కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి, బుల్ల బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయలు పాలపాడు గ్రామం నుండి వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా పరగడిచెర్ల చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి చంద్రశేఖర్, మిట్టపల్లి రమేష్, ఓబుల్ రెడ్డి, జి ఉత్తమ్ రెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, గ్రామ నేత ఆదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇతర పెద్దలకు ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 47వ జన్మదిన సందర్భంగా తిరుమల గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్మానమైన బహుమతి గిఫ్ట్ వల్ల మనందరికీ ఇచ్చారు. దాదాపు 50 కుటుంబాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని కోరుకోవడం ఈ రాష్ట్రంలో మరి వాస్తవం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దాదాపు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఎండనక వానక తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా అన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది ప్రపంచ చరిత్రలో కూడా రికార్డ్. మొన్న చెప్తున్నారు ఎన్డీటీవీలో, ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా అన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని తప్పకుండా ఈసారి మనం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరికీ కూడా ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఒక్కడి సోదరులారా, ఒక్కడి గమనించండి, రాజకీయంలో విలువలు అనేవి ముఖ్యం. విలువలు ఉంటేనే రాజకీయంగా మనం ముందుకు పోతాం. ఒక్కటి, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని శాసించగలరు. అలాంటి శాసించగల వ్యక్తికి రాజకీయ విలువలు అనేవి ఉండాలి. ఆ రాజకీయ విలువలు కోల్పోవడం వల్లనే ఈరోజు నరసరావుపేట సత్యనగర్లో ఏ విధంగా రాజకీయం జరుగుతూ ఉంది, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఒక్కసారి ఇదే విషయం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి పోల్చి మనందరం కూడా గమనించాలని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తనకి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నా సరే 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని సంతలో కొనట్టు కొని పార్టీలో తీసుకువెళ్ళారు. తనకు అవసరం లేదు, యాక్చువల్గా మెజార్టీ ఉండి అయినా సరే వీళ్ళని 23 మందిని కొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. నేను అనుకున్నాను దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా మంత్రి వర్గంలోకి తీసుకోవడం, మరి ఇంకొక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తిని మరి ఈరోజు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. నంద్యాల ఎన్నికలు జరుగుతూ ఉంటే శిల్పా చక్రపాణి రెడ్డి గారు పోటీ శిల్పా మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే
తన తమ్ముడు చక్రపాణి గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయితే 5 సంవత్సరాల కాలం ఉన్నా సరే 3 నెలలు అయినప్పటికీ ఎమ్మెల్సీగా తన బాధ్యతలు తీసుకోరు. 3 నెలలు అయినా సరే పార్టీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పి స్టేజ్ మీదనే రాజీనామా లెటర్ తీసుకుని పార్టీలోకి రావాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు మరి మనం చూస్తున్నా 4 సంవత్సరాలు కాపురం చేసేది బీజేపీ. బీజేపీని నరేంద్ర మోడీని తెగబోయినాడు ఎన్నికల ముందు, దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అని చెప్పాడు. 4 సంవత్సరాల తర్వాత ఇవాళ చూస్తే ఇతను పనికిరాడు, ఇతని మీద పోరాటం చేసింది నేనే, ఈ బీజేపీ పార్టీ పనికిరాదని చెప్తున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మరి 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా నీ మంత్రుల్ని అక్కడ కొనసాగించావు? వాళ్ళ మంత్రులు నీ మంత్రివర్గంలో ఏ విధంగా కొనసాగించావు? అదేవిధంగా ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ తీసుకుందాం అన్నాడు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ప్యాకేజీ వద్దు హోదా చేస్తాం. ఈ విధంగా మాటకి నిమిషానికి ఒక మాట మారుస్తూ ఉన్నాడు. అదేవిధంగా చివరికి ఈరోజు ఏ స్థాయికి దిగాడంటే చంద్రబాబు నాయుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో ఇవాళ చేయి చేయగలుగుతున్నాడు. రాహుల్ గాంధీని చేయి పట్టుకోవాలనుకుంటున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇవాళ చెప్తూ ఉన్నాను, నిజంగా నిన్నే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడుతున్నారు. రిపబ్లిక్ సర్వే చెప్పింది 25 పార్లమెంట్ లో 20 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి అని మొన్నే చెప్పింది. అదే విధంగా మన సర్వే చెప్తా ఉంది 115 నుంచి 120 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. ఆలోచన చేయొద్దు, ఎవరికి భయపడద్దు. ఒక్కటి చెప్పండి, ఈ గ్రామంలోనే సరే ఏ గ్రామంలోనే సరే ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించినా సరే ఒకే మాట చెప్పండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఏఎం రెడ్డి కాలేజీలో నిర్వహించిన 2018 ఫెస్టివల్లో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల కాలంలో కాలేజీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారని అన్నారు. విద్య అన్న విద్యార్థులన్న తనకు చాలా ఇష్టమని తెలిపారు. జనవరిలో కోటప్పకొండ వద్ద హిల్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. పెట్లూరు వారిపాలెం గ్రామంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 47వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సత్యం. మనమందరం కూడా జగన్ అన్నని గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా మంచి సంక్షేమ పథకాలు మీ ఊరికి తీసుకొస్తాం, తప్పకుండా మీ గ్రామంలో మంచి కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మైక్ ఏదో ప్రాబ్లం ఉంది ఈసారి గెలిచినప్పుడు మాట్లాడుకుంటాం. కొండవీడు ఎన్టీ హాస్పిటల్స్ నందు లైఫ్ సర్జికల్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలాగే డాక్టర్ సింగర్ ప్రభాకర్, కేఎల్ఎస్ ప్రసాద్, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ సతీష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి 100 మందికి పైగా డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెవికి సంబంధించిన వివిధ రకాల ఆపరేషన్లను ఎలా నిర్వహించవచ్చో వారి వారి అనుభవాలను పంచుకున్నారు. డాక్టర్ మోహన్ రెడ్డి, డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ అర్షద్ హుసేన్, డాక్టర్ శేఖర్ రెడ్డి పాల్గొని
వీరందరికీ అవగాహన కల్పించారు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల మైక్రో ఇయర్ సర్జరీ మరియు ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ పైన లైవ్ వర్క్షాప్ 10 మంది పేషెంట్లకు ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు. సో దీంట్లో ఇటువంటి చిన్న ఊర్లో నర్సరావుపేట లాంటి ఊర్లో ఇటువంటి వైద్య సదుపాయాలు కల్పించడం, తర్వాత బెంగళూరు హైదరాబాదు లాంటి మహానగరం నుంచి మంచి పెద్ద సర్జన్స్ పిలిపించి ఇలాంటి ఆపరేషన్ చేసి యువ వైద్యులకు ఈఎన్టీ పీజీలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పేషెంట్ యొక్క కేర్ను ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, టెక్నిక్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, ఇలాంటి వైద్య సదస్సులు చాలా ఉపయోగపడతాయి. డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్లో చేయాలని మేము ఎంతో కోరుకుంటున్నాము. సో ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు నిరంతర వైద్య విద్య నేర్చుకునే ప్రక్రియలో భాగంగా లైవ్ సర్జికల్ వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తాము. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు 6 ఆపరేషన్లు డైరెక్ట్గా లైవ్ సర్జరీ రిలీజ్ చేశాము. దానికి ఎంతోమంది యువ వైద్యులు వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకొని ఆన్సర్ పొంది ఉన్నారు. ఇదే కార్యక్రమం రేపు సాయంకాలం 5 గంటల కొనసాగుతుంది. రేపు కూడా 5 ఆపరేషన్లు చేసి కొత్తగా వచ్చిన కొత్తగా జూనియర్ డాక్టర్స్కి డౌట్లు కానీ లేదు నేర్చుకునే వాళ్ళకి సీనియర్స్ కూడా డౌట్లు కానీ ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మాలమహానాడు ఆధ్వర్యంలో పివిరావు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని మాలమహానాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా మాలల కోసం పివిరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదా జాన్పాల్, మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. మాలమహానాడు వ్యవస్థాపకులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దేవగుప్తం గ్రామానికి చెందినటువంటి పోతుల విఘ్నేశ్వరరావు పివిరావు గారు 1997లో మాలమహానాడును స్థాపించి ఆనాటి తెలుగుదేశ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉందో, చంద్రబాబు ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దళిత గిరిజన ఓట్లంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న క్రమంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లని చేల్చడం కోసం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం మాదిగల్ని, మాలల్ని అన్నదమ్ములుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని విడగొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ABCDల వర్గీకరణ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకుని మందకృష్ణ గారిని ఓ పాములాగా వాడుకొని ఆ రోజు వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చి ఒక జీవోను పాస్ చేసిన తర్వాత ఏదైతే పివిరావు గారు ఒక ఐఏఎస్ చదివి కష్టపడి సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి పివిరావు గారు కష్టపడి తన ఉద్యోగానికి రాజీనామా చేసి దళితుల ఐక్యతను దెబ్బకొట్టే విధంగా ఈ వర్గీకరణ ఉంది, ఖచ్చితంగా దళితులు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుకు వెళ్లాలంటే వర్గీకరణ అంశం అనేది చాలా చిన్నది కనుక వర్గీకరణ పేరుతోటి ఆయా రాజకీయ పార్టీలు దళితులను పావులుగా వాడుకుంటా ఉన్నారు, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ జెండాలు మోయడానికి వాడుకుంటా ఉన్నారు, కనుక వర్గీకరణ జరగడానికి వీలేదని పివిరావు గారు కష్టపడి హైకోర్టులో చంద్రబాబు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తే మరలా చంద్రబాబు తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని పెంచి ఎస్సీ వర్గీకరణ చేయడానికి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకెళ్తే పివిరావు గారు సవాల్గా తీసుకుని సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత వర్గీకరణ కొట్టేసినటువంటి నేపథ్యం, వర్గీకరణ కొట్టివేసిన తర్వాత కూడా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పథకాన్ని ప్రవేశపెట్టి వర్గీకరణ చేస్తామని అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంలో పివిరావు గారు హఠాత్ మరణం చెందడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం మాలమహానాడుగా, ఏదైతే పివిరావు గారు ఆనాడు దళితుల ఐక్యత కోసం, దళితులు రాజ్యాధికారం వైపు వెళ్ళడం కోసం, అణగారినటువంటి దళితులు అభివృద్ధి చెందడం కోసం పాటుపడ్డాడో అటువంటి పివిరావు గారు ఆశయాల్ని చూచా తప్పకుండా మాలమహానాడు గుంటూరు జిల్లా కమిటీ నుండి ముందుకు తీసుకెళ్తామని ఈ రోజు పివిరావు గారి 13వ వర్ధంతిని ఘనంగా ఈ రోజు మాలమహానాడు కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నాం. పివిరావు గారి కార్యక్రమాలను యావత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రతి ప్రాంతంలో కూడా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేయాలని మాలమహానాడుగా ఈ జిల్లా కమిటీ నుండి పిలిపిస్తా ఉన్నాం. తిరుమల గ్రామంలోని 10 మంది టీడీపీ కుటుంబాల వారు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలపర్తి సామ్రాజ్యం, ఇట్టా మధుకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్ తెలిపారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే రిలే నిరాహార దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ కాసా రాంబాబు తెలిపారు. డిసెంబర్ నెలలో జరిగే ప్రతి కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలన్నీ పాల్గొనాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల
అగ్రిగోల్డ్ బాధితులు, అదేవిధంగా కస్టమర్స్, ఏజెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ 3.5 సంవత్సరం కాలంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామరేడి ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన ఫలితంగా చనిపోయినటువంటి దాదాపు 100 మందికి 5 లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత మార్చిలో వాళ్ళ సమస్య మొత్తాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం చేసి కోర్టులు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ విజయవాడలో మరి ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా 28వ తేదీ నుండి ఆమర నిరాహార దీక్షలు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతిరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా ఆమర నిరాహార దీక్ష కూర్చోబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్కన ఆ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఆత్మహత్యలకు పూనుకుంటా ఉన్నారు. వాళ్ళ పక్షాన కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని 50 మంది అగ్రిగోల్డ్ బాధితులు, కస్టమర్స్, ఏజెంట్స్ అందరూ కూడా కదిలి విజయవాడ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకొని ఈ సమస్యకి పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టణంలోని కేర్ పబ్లిక్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కోడిరెడ్డి, ప్రిన్సిపల్ జ్ఞానసుందరి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈరోజు కేర్ పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ను పురస్కరించుకొని పిల్లలతో ఆనందంగా గడుపుతున్నాం. ఈ హ్యాపీ క్రిస్మస్ అనేది ఒక క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ జనాలకి ఒక సందేశపూరితమైనటువంటి వాతావరణంలో క్రీస్తు జనించిన సందర్భంగా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కాబట్టి పిల్లలకి అన్ని దేవుళ్ళ పట్ల ఆరాధనా భావికంగా కావాలనే ఉద్దేశంతో కేరళలో ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రిస్మస్ కి దానికి తగ్గట్టుగా మరి వాళ్ళకి వేషధారణ వేసి ఈ క్రిస్మస్ నిర్వహిస్తూ ఉంటాం. దేవుడు చాలా బలవంతుడు, ఎందుకంటే మనం అందరం కూడా బలహీనులం. మన బలాన్ని, మన బలహీనతని ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని కావచ్చు, మనలో ఉన్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు సరిదిద్దడం కోసం ఆయన పుట్టాడని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. మనలో ఉన్న పాపాలన్నింటిని కూడా ఆయన మోస్తున్నాడని చెప్పేసి శిలల రూపంలో కానీ ముళ్ళకిరీటి రూపంలో కానీ అతను భరించి మన పాపాలన్నీ హరిస్తున్నాడని చెప్పేసి బైబిల్ చెప్తుంది. పిల్లలకి చిన్న వయసు నుంచే ఇతరులకి సహాయం చేయాలి, ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి, ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సెమీ క్రిస్మస్ని వేడుకను ఘనంగా జరుపుకుంటున్నాము. మా విద్యార్థులందరికీ, అలాగనే క్రిస్టియన్ సోదరి సోదరీమణులకి, సమాజంలో ఉన్నటువంటి అందరికి కూడా మరొకసారి కేర్ పబ్లిక్ స్కూల్ తరఫున, మా విద్యార్థుల తరఫున, మా అధ్యాపకుల తరఫున, మేనేజ్మెంట్గా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. స్థానిక కేశానపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు క్రిస్మస్ మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కళాశాల చైర్మన్ మీరావని ప్రసంగిస్తూ, ముందుగా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈశ్వర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్ మరియు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి చాలా గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా
దాసరి కుమార్ గారు, మరి ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు మంచి ప్రవక్త, స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేయడంలో దిట్ట. మరి ఆయన స్పీచ్ కూడా ఈరోజు స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా రకరకాల వేషాలు వేసుకుని మరి శాంటాక్లాస్గా, అలాగే జోసెఫ్, మేరీ మాతలాగా, అలాగే ఏంజెల్స్ బ్యూటిఫుల్గా అరేంజ్ చేయారు. వీళ్ళందరూ కూడా మంచి స్కిట్స్ మరి అలాగే సాంగ్స్తో ఇక్కడ చేయడం జరిగింది, సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పశువుల పాట కూడా వేశాం, మంచి బొమ్మలు పెట్టి అలంకరణగా చేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వీటిలో పార్టిసిపేట్ చేసి మరి కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ఫ్యాకల్టీ మెంబర్స్కి అలాగే స్టూడెంట్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ మీడియా పరంగా ప్రేక్షకులందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. నర్సరావుపేట రూరల్ సీఐగా మల్లయ్య నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో వారికి తగు సూచనలు చేశారు. బాలికలను ఈవిటీజింగ్ చేసేవారిని సహించబోమని, ధైర్యంగా తన నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చని తెలిపారు అని చెప్తూ సీఐ ఫోన్ నెంబర్ను 9440796255, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరం, అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా శుభాకాంక్షలు. నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను ఈరోజే. నా పేరు చిన్నమల్లయ్య. నేను గతంలో వరంగల్ ఏరియాలో పనిచేశాను, తర్వాత గుంటూరు జిల్లాకు రావడం జరిగింది. ఆంధ్రాకు, ఆంధ్రాలో కూడా దాదాపు ఎస్ఐగా పనిచేశాను కొన్ని ప్లేస్లలో, తర్వాత ఎస్ఐగా కూడా చేశాను. ఎస్ఐగా స్టూవర్ట్పురము, నగరము, తెనాలి, టూ టౌన్ చేశాను. అలాగే అక్కడ నుంచి సిఐడి సైబర్ క్రైమ్ చేశాను. తర్వాత సిఐగా వినుకొండ, మాచర్ల స్పెషల్ బ్రాంచ్, గుంటూరు రూరల్ మరియు తెనాలి రూరల్ సిఐగా పనిచేసి బీఆర్లో ఉన్నాను ఒక 4 మంత్స్. అక్కడ నుండి ఇక్కడికి పోస్టింగ్ రావడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు పెన్ను పెట్టుకోకుండా, ఎందుకంటే మానవ జీవితం అతి చిన్నది, శాశ్వతం కాదు. ఎవరు ఈ భూమి నివసించే వాళ్ళు లేరు కాబట్టి మనం పరిస్థితులను బట్టి ఈ మానవ జీవితానికి మంచి విలువనివ్వాలి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి ఎవరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం జీవించాలని కూడా అందరికీ విజ్ఞప్తి. నేను అంటే నక్సలైట్ ఏరియాలో పనిచేశాను చాలా వరకు, అదంతా అంటే మీకు చెప్పడం అనేది కాదు. తర్వాత ఇక్కడ కూడా ఈ జిల్లాలో చూశాను. నేను ప్రకాశం జిల్లా వాస్తవ్యనే, ఈ ప్రక్కకు మీ అంటే దగ్గరలోనే ఇదంతా కూడా ఈ ప్రాంతానికి నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగడానికి కూడా మీ అందరూ కూడా సహకరించాలి. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓటు వేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఏం లేదు, ఎవరు కూడా అబ్జెక్షన్ ఉండదు కాబట్టి దయచేసి ఎవరు కూడా గొడవలకు మాత్రము వీలు కల్పించకండి ప్రార్థిస్తున్నాము. అలాగే ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా హెచ్చరిక, వాళ్ళకైతే విజ్ఞప్తి లేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్స్ పక్క రెండు ప్రక్కలున్న చెక్కలు తీసివేయాలి, తర్వాత యూనిఫామ్ ధరించాలి, అలాగే లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవి కంపల్సరీ మాత్రం పాటించవలసిందే. తర్వాత ఓవర్లోడ్ కూడా, ఎందుకంటే ఈ ఓవర్లోడ్ చేయడం వల్ల ప్రాణాలు బలైపోతున్నాయి. ఈ మధ్య మీకు నర్సరావుపేట ఏరియాలో కూడా చాలా భయంకరమైన ఇన్సిడెంట్ జరిగి 5 మంది 6 మంది అలా చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ అటువంటి జరగడానికి అయితే వీల్లేదు. ఈ ఆటో డ్రైవర్స్ మాత్రం ఇవన్నీ పాటించకపోతే, లైసెన్స్ లేకపోతే 10,000 రూపీస్, అలాగే యూనిఫామ్ లేకపోయినా కూడా తక్కువ లేదు 1,000 రూపాయలు ఫైన్ రాస్తున్నాము. ఫైన్ రాయడం అనేది కాదు, ఆటోలు కూడా సీజ్ చేసేస్తాము. ఎవరైనా తాగి ఆటో నడిపితే 25,000 రూపాయలు, ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా 10,000 రూపాయలు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి కఠినమైనవి ఉంటాయి కాబట్టి అందరూ దయచేసి ఒక వారం లోపల మీ అందరూ కూడా యూనిఫామ్ ధరించి చెక్కలు తీసేసి, తర్వాత టేప్ రికార్డులు కూడా తీసేయాలని కూడా విజ్ఞప్తి. అవి పాటలు పెట్టి ఆ పాటలతో ఈ సైరన్స్ కొట్టినా కానీ సిగ్నల్స్ అవన్నీ తెలియకుండా వాళ్ళు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మానుకోవాలని కూడా చేస్తున్నాము. తర్వాత ఆటోల వల్ల ఈవిటీజింగ్ బాగా ఎక్కువగా ఉందని ఈ ప్రాంతంలో
నాకు సమాచారం ఉంది. అటువంటిదిగా తెలిస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టము, చాలా కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. దయచేసి వీళ్ళందరికీ కూడా, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ మన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మీరందరూ వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడ ఏదో వేరే ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు, మీరంతా కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఏదైనా మీకు సమస్య ఉంటే పోలీసులకు తెలియపరచండి. 100 నెంబర్కు ఫోన్ కొడితే అక్కడ నుండి మా పోలీషన్కి వస్తుంది. నాకున్న పరిధిలో కానీ టౌన్ పరిధిలో కూడా మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తర్వాత అమ్మాయిలు ఇది సభలానే ప్రోగ్రామ్ మనకు నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం ద్వారా అవి మన ప్రాంతంలో కూడా బాగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా చూసుకొని అమ్మాయిలు కూడా ఎలాంటి వేధింపులకు గురవుతున్నా కూడా మీరు కూడా ధైర్యంగా మాకు తెలియపరచండి. ఇంతకు ముందున్న గత నెంబరే 9440796255 ఇది నా నెంబరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నెంబరు. కాబట్టి నాకు సమాచారం ఇవ్వండి, మీకు దగ్గరలో ఇలాగ కావాలంటే టీములు కనిపెట్టి ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం చాలా గట్టిగానే చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎవరికి కూడా ఇందులో ఎటువంటిది కూడా స్పేర్ చేయము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించండి. అలాగే రౌడీ సీట్లు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా గట్టి కౌన్సిలింగ్ ఉంటుందండి. వాళ్ళు ఎటువంటి నేరాలకైనా పాలు పడితే వాళ్ళని మాత్రము వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నాము. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నందు గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రాడ్యుయేషన్ డేలో 84 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఏ రంగంలో అయినా కానివ్వండి, మీరు ప్రైవేట్ రంగంలో ఉండండి, పబ్లిక్ సెక్టార్లో ఉండండి, ప్రభుత్వ సెక్టార్లో ఉండండి, మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని తూచా తప్పకుండా మీ యొక్క క్రమశిక్షణని మరి విధేయతను మరి ఆ విధమైనటువంటి వాటిని చూపించి మీ కళాశాల పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మీ అందరూ కృషి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటా ఉన్నా. మరి గ్రాడ్యుయేషన్ డే అంటే మీరు 0 క్లాస్ నుంచి మరి 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి మరి ఇన్నాళ్ళు కష్టపడేటువంటి మీ తల్లిదండ్రులు అందరికీ మీరంతా రుణపడి ఉన్నారు. ఒకసారి మీరు గుర్తుతెచ్చుకోవాలి కుటుంబాల సంగతి. ఇప్పటి నుంచిగా మీ యొక్క బాధ్యత పెరిగింది. మీరు ఇప్పటివరకు ఎవరైతే మీకు చేదోడు వాదోడుగా ఉండి మరి ఇప్పటివరకు మీ యొక్క కష్ట సభలో పాల్పడుతున్నారో వాళ్ళ బాగోగులు బాధ్యతలు చూసేటటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. మీ యొక్క మరి కుటుంబ బాధ్యత చూసుకుంటూ మరి ఓల్డ్ మన కళాశాలను గుర్తు పెట్టుకొని కళాశాల అల్యూమినిలో మెంబర్గా ఉండి మరి మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు కళాశాలలో డెవలప్ అయ్యేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి బయటికి తీసుకెళ్ళి మీ ద్వారా మీ యొక్క స్టూడెంట్స్ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి మీరందరూ హెల్ప్ చేస్తూ వాస్తవాలు తెలియజేస్తూ మరి ఆ కళాశాల డెవలప్మెంట్ కూడా మీరు తోడ్పడుతున్నారు. కుటుంబంతో పాటు తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత కళాశాల, తర్వాత మీ గురువులు, అట్లా ఆ విధమైనటువంటి వ్యక్తిని కూడా చేసుకుంటూ పెట్టాలి. మరి దీనిలో నాకు తెలిసిన వరకు ఈ 81 మంది బ్యాచీలో దాదాపు 14 మంది ఇక్కడ ప్లేస్ అయ్యారు, బయటకి దాకా ఒక 20 మంది ప్లేస్ అయ్యారు, 35 మెంబర్స్ ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళంతా మరి ఎంటర్ప్రెన్యూర్షిప్లో కానివ్వండి, ఇంకో రకం కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా కానీ మీ అందరూ మీ భావి పౌరులుగా మీ యొక్క మిగతా జీవితానికి అంతా కూడా సుఖ సంతోషాలతో మరి చేసుకుంటూ మరి మరొకసారి మీ యొక్క బాధ్యతలు గుర్తుపెట్టుకొని ఈ యొక్క స్టూడెంట్ దశ, విద్యార్థి దశ మరి ఏ విధంగా ఉంది, ఇవాళ మీరు పొందినటువంటి స్ఫూర్తి మరో రాంది, మరి ఎప్పుడు
మీ జన్మలో మనలో నమ్ముకోవడం కాదు. కాబట్టి ఇవాళ మీ అందరం కూడా ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే సభ్యులైనందుకు మీ అందరి పేరు పేరున కళాశాల నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట ఎస్టాబ్లిష్డ్ 1998లో ఈ కాలేజీ స్థాపించబడింది. 20 ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ దిస్ కాలేజ్ అండ్ అటానమస్ 2016లో ఈ కాలేజీ అటానమస్ స్టేటస్ యూజీసీ మరియు జేఎన్టీయు కాకినాడ వారిచే గుర్తింపు పొందినది. సో ఇక్కడే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, 2016లో చేరినటువంటి ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్ళు కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే డిసెంబర్ 22వ తేదీ ఈ కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. ఇందు సందర్భంగా విద్యార్థులు 84 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఈ కాలేజీ నుంచి ఈరోజు డిగ్రీలు వాళ్ళందరికీ అవార్డు చేయడం జరిగింది. మా చైర్మన్ మిట్టపల్లి కోటీశ్వరరావు గారు, అలాగే చీఫ్ గెస్ట్ అయినటువంటి డి రాజ్యలక్ష్మి గారు, ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపాల్ ఆఫ్ నరసరావుపేట జేఎన్టీయు వారిచే స్థాపించబడిన కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రాజ్యలక్ష్మి గారి చేతుల ద్వారా ఈరోజు డిగ్రీలన్నీ వాళ్ళందరికీ అవార్డు చేయడం జరిగింది. ఈ కాలేజీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఎన్నో కొత్త ప్రోగ్రాములు రీసెంట్లీ న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీతో కొలాబరేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోబోటిక్స్ యూరోపియన్ స్కిల్ సెంటర్ కూడా కాలేజీలో స్థాపించబడింది. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారిచే మా స్టూడెంట్స్ కూడా అక్కడికి అమెరికాకు వెళ్ళడం జరుగుతున్నది. ఇలాగే ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ బెన్నెట్ యూనివర్సిటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్స్ మీద కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో ఈరోజు ఎంతో ఈ కాలేజీ హిస్టరీలో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే జరిపారు. సో ఈ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కి, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, డీన్స్కి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరవెడిచెర్ల గ్రామంలో రావారి జగన్ కావారి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కొండవీడు ఏఎన్టీ హాస్పిటల్ నందు లైవ్ సర్జికల్ వర్క్షాప్. ఎన్ఈసి కళాశాల నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. కేర్ పబ్లిక్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బ్రిటన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.